వేప చెట్లను పవిత్ర వృక్షంగా భావిస్తాం. హిందూ సంస్కృతిలో దేవతలా భావించి పూజా పునస్కారాలు చేపట్టే వేప చెట్లకు గత ఏడాది కాలంగా కొత్త ఆపద వచ్చింది. వ్యాపారంలో వృక్ష సంబంధ రసాయనాలుగా వేప ఆకులను వేప కాయలను వాడతారు. వేప వాసన ఎన్నో రుగ్మతలను తరిమి కొడుతుంది. వేప పిండి ఎరువుగా పనిచేస్తుంది. వేప కషాయం క్రిమికీటకాలను సంహరిస్తుంది. అలా మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న వేపకే కష్టకాలం వచ్చింది. అసలు వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి? గత సంవత్సరం ఉగాది నాటికి కొత్త చిగురు వచ్చి కోలుకున్న చెట్లు తిరిగి ఎండుముఖం పట్టడం చూస్తున్నాం. ఈ ఏడాది కూడా వాటంతట అవే కోలుకుంటాయా? వేప చెట్లను కాపాడుకునే మార్గం ఏదైనా ఉందా? అసలు ఈ తెగులు గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఎలాంటి పరిస్థితుల్లో తెగులు తీవ్రమవుతుంది? ఈ సందేహాలన్నింటికీ సమాధానాలను వేప తెగులపై పరిశోధనలు చేసిన సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ ఆచార్యుల నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన వేప చెట్లకు వస్తున్న ప్రాబ్లం మీద మన అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ నుంచి రీసెర్చ్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన పాథాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ జగదీష్ ఈ మధ్యనే మన ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. దానికి వచ్చిన డిసీజ్ అనేది ఏ విధంగా దానికి ఏమేమి అప్లై చేయాలి, ఏం చేస్తే పోతుంది, న్యాచురల్గా కూడా రికవరీ అయితే వేప చెట్లకు న్యాచురల్ రికవరీ ఉంటుంది, కాకుండా కూడా ఏది అప్లై చేస్తే ఇమీడియట్ రికవరీస్ ఉంటాయనేది అతను మీకు చెప్తాడు. ఇక్కడ మా కళాశాలలో కొన్ని వేప చెట్లు ఎండిపోవడం గమనించడం జరిగింది. సో దాన్ని ల్యాబ్లోకి తీసుకొచ్చి ఐసోలేట్ చేయడం ద్వారా గుర్తించింది ఏంటంటే అది ఒక ఫంగస్, పోమోప్సిస్ అజాడి రక్టే అనే ఒక ఫంగస్ ద్వారా, శిలీంధ్రం ద్వారా వచ్చే ఒక వ్యాధి, వేప చెట్లకు వచ్చే ఒక వ్యాధి అని గుర్తించడం జరిగింది. సో ఇదే వ్యాధి తెలంగాణలో అన్ని చోట్ల కనపడడం మొదలైంది. మా డయాగ్నోసిస్లో మేము కనిపెట్టింది ఏంటంటే ఇది ఒక ఫంగస్ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందో, అంటే మాయిశ్చర్, హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు, ఆ రిలేటివ్ హ్యూమిడిటీ శాతం ఎక్కువ అయి ఉంటుందో అప్పుడు ఈ ఫంగస్ ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ హ్యూమిడిటీ ఎప్పుడు ఎక్కువ వస్తుంది, ఈ ఆగస్ట్ నుండి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైతే ఎక్కువ వర్షపాతం ఉంటుందో ఆ సమయంలో చెట్లపైన, చెట్ల ఆకులపైన, కొమ్మలపైన ఎక్కువ తేమ శాతం ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. జనాలలో ఒక అపోహ కూడా ఉంది, ఇది వైరస్ ద్వారా వస్తుందని అనుకుంటున్నారు. ఇంకొకరు ఏమనుకుంటున్నారు, ఇది కరోనా వైరస్ అని అనుకుంటున్నారు. ఇంకొందరు ఏమడుగుతున్నారు, పల్లెలలో మేము దీన్ని పల్ల పుల్లలాగా వాడుకుంటాం, బ్రష్ చేసుకుంటాం కదా, దీనివల్ల మాకేమన్నా వ్యాధులు వస్తాయా అని అపోహలలో ఉన్నారు. అందరికీ చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది ఒక మొక్కకి సంబంధించిన వ్యాధి, దీనివల్ల మనుషులకి ఎలాంటి ప్రాబ్లం రాదు. దీని నివారణ, మన వేప చెట్టుని మనం వైద్యం కోసం వాడుకుంటాం, ఇప్పుడు దానికి మనం వైద్యం చేయాల్సిన సమయం వచ్చింది. కానీ ఏంటంటే ఇది ఒక అగ్రికల్చర్ క్రాప్ లాగా కాదు, ఈ చిన్న ఒక ఏకర్లో, 2 ఏకర్లో ఉండేది కాదు, ఎవెన్యూ ప్లాంటేషన్ లాగా ఉంటుంది, ఫీల్డ్ బండ్స్లో ఉంటుంది, తర్వాత అడవులలో ఉంటుంది. సో దీన్ని మేనేజ్ చేయడం అనేది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది మన ఎన్విరాన్మెంట్ని కాపాడుతుంది ఈ వేప చెట్టు. మనం దీనికి ఫంగిసైడ్ స్ప్రే చేసి మన ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేసుకునే అంత అది వద్దు. మేము అనుకున్నది ఏంటంటే రూట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కొంతవరకు రూట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఇది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే వేప చెట్టుకి స్వయంగా తనని తాను ఆ డిసీజ్ నుండి తనని తాను నియంత్రించుకునే రెసిస్టెన్స్ పవర్ ఉంది దానికి. సో కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఇది దానికి కొంచెం టైం పడుతుంది, ఆ టైం తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది. మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఇది ఒక 3 ఇయర్స్గా వస్తుంది, 2019లో వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ 20లో వచ్చింది, పోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇదేంటంటే ఒక ఎండమిక్ డిసీజ్ అంటారు దీన్ని, అంటే సీజనల్గా వస్తూ ఉంటుంది. ఇది మనకు బయట కనిపిస్తుంది, పెద్ద పెద్ద ఇంతకుముందు మంచిగా గ్రీన్గా ఉండే మన వేప చెట్టు అట్లా ఎండిపోయి బ్రౌన్గా కనపడడం, డ్రైగా కనపడడం వల్ల మనకేమవుతుంది, బాధ అవుతుంది. కొంతమంది వేప చెట్లని దైవంలాగా చూస్తారు, సో వాళ్ళు దాన్ని చూసి బాధపడుతున్నారు. సో దాన్ని ఏంటంటే రూట్ ట్రీట్మెంట్ చేసుకుంటే కొంతవరకు దాన్ని నియంత్రించుకోవచ్చని. రూట్ ట్రీట్మెంట్ మన వేప మొదల్లో ఒక ఫీట్నర గుంత తవ్వి, ఫీట్నర లోతు ఒక 3 ఫీట్ల వెడల్పుతో ఒక గుంత తవ్వి, 1 లీటర్ నీటికి 2.5 గ్రామ్ కార్బన్ డైజిన్ ప్లస్ మ్యాంకోజెప్ కలుపుకొని అప్లై చేసుకుంటే ఇది 15 రోజులకు ఒకసారి 3 సార్లు రిపీట్ చేసుకుంటే ఇది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పూతొచ్చే అవకాశం తప్పకుండా ఉంది, పోయిన సంవత్సరం కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది, కానీ తక్కువ శాతం పూత వస్తుంది.
పోయినసారి మనకి ఉగాదికి పూత అవైలబుల్గా లేకుండే, యాక్చువల్గా పూత అవైలబుల్గా లేకుండే. సో అలాగే నేను చెప్పిన ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మళ్ళా డ్రై ఉన్న ఏరియాలలో కాస్త తేమ శాతం పెంచడం ద్వారా కొత్త చిగుర్లు వచ్చి పూత శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గుర్తించిన దాన్ని బట్టి చూస్తే ఈ పోమోప్సిస్ అజాడిరక్టే అనే ఒక శిలీంధ్రం, ఇది స్పెసిఫిక్ టు నీమ్ ట్రీ, అంటే మన వేప చెట్టుకు సంబంధించి మాత్రమే వచ్చే ఒక శిలీంధ్రం, అందుకే దానికి పోమోప్సిస్ అజాడిరక్టే అనే ఒక పేరు పెట్టారు. సో వేరే చెట్లకి వ్యాపించే అవకాశం ఇప్పట్లో అయితే ఏమీ లేదు. దాని గురించి రైతులు కానీ ఊళ్ళో విలేజ్లో ఉండే జనాలు కానీ వరి అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. ఈ యొక్క వ్యాధి సోకిన వేప చెట్టు నుండి దంతదావనం చేసుకోవచ్చా లేదా అని ప్రజలలో ఒక ఆందోళన ఉంది. ఇలా పళ్ళు తోముకోవడం ద్వారా ఎలాంటి ప్రాబ్లం రాదు, బ్రహ్మాండంగా మీరు పళ్ళు తోముకోవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వేప చెట్టు నుండి కూడా పళ్ళపుల్ల తీసుకొని పళ్ళు తోముకోవచ్చు. వేప చెట్టు తనకు తాను రికవర్ అయ్యి మళ్ళీ ఫ్లవరింగ్ రావడం మొదలైంది. ఈసారి కూడా ఫ్లవరింగ్ వస్తుందని ఆశిద్దాం.